గుణ 369 నాకు ట్రైలర్ చూడగానే, అంటే మామూలుగా మన బోయపాటి గారి ట్రైలర్ ఉంటుంది కదా, ఏగానే దద్ద దద్ద దద్దడని అట్లాగా ఒక బోయపాటి గారి ట్రైలర్ చూసినట్టుగా ఉంది. ఈ డైరెక్టర్ జంజాల్ గారు మాకు బాగా సుపరిచితులు. నా సినిమాకి సరైన వాడికి ఆయన డైరెక్టర్ వెనకాల వెన్నుదన్నుగా ఉండి అన్ని కార్యక్రమాలు ఆయన కరెక్ట్గా జరిగేటట్టు చాలా ఆర్గనైజ్డ్గా చూసేవారు. సో అటువంటి క్యాపబుల్ పర్సన్స్ ఈ సినిమాని తీశారు. ఈ ఇద్దరు నిర్మాతలు, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏం కొత్త కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు, సినిమా తీయడం కొత్త ఏమో కానీ వీళ్ళిద్దరిలో నాకు యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు తిరుమల రెడ్డి. అనిల్ గారు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నేను ఇంకొక కారణం, ఆర్పి క్యాన్ యూ కమ్ హియర్, ఒక 20 ఏళ్ళుగా మా ప్రయాణం ఉంది ఆర్పికి. ఆర్పికి సినిమాకి సంబంధం వండుకుంటారేమో. ఇది ఫస్ట్ జనరేషను, తిరుమల్ సెకండ్ జనరేషను. థ్యాంక్ యూ సార్. నేను రెగ్యులర్గా కలిసే స్నేహితులు ఇద్దరు ఉన్నారు నాకు, తిరుమల్ను సీనురా. తిరుమల్ శ్రీను నేను మంచి స్నేహితులు. సో ఇట్లా వచ్చి ఒక మంచి కథ నచ్చింది ఫలానా డైరెక్టరు అని చెప్పినప్పుడు తప్పకుండా రండి. నేను ఇదివరకు నుంచి తిరుమలకి నీకు ప్రొడ్యూసర్ అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి, నువ్వు రమ్మని ఇదివరకు నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అతను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అతనికి డీల్ చేయడం తెలుసు, అందుకని అతను ఎంకరేజ్ చేస్తుండేవాడిని. దీనికి ఈ ఫంక్షన్కి శిష్యుడు కోసం వచ్చిన బోయపాటి గారికి ప్రత్యేకంగా అభినందనలు అందరూ తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది అంటే, నాకు సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన బోయపాటి గారు, మేము మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం తీయాలని. సో ఈ పిక్చర్లో మొట్టమొదటిగా డైరెక్టర్ తర్వాత చెప్పుకోవాల్సింది హీరో, అంటే ముందు హీరోల గురించి చెప్పే, హీరో ఫ్యామిలీ కదా కొంచెం ఏంటి నువ్వు బోయపాటి. వెల్కమ్ టు గీతాట్స్. సో మొదటి పిక్చర్లోనే తన మెటల్ ప్రూవ్ చేసిన కార్తికేయ డెఫినెట్గా తన వంతు 100% డెలివరీ చేయగలిగిన కసి ఉన్న ఒక మనిషి. అతను RX100లో చూసిన తర్వాత వైబ్రేషన్స్ తోటి ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది అనేదానికి. దానికన్నా ముందు నీ పేరు మర్చిపోయానమ్మా, నీ పేరేంటి? మంజూష. ఇందాక మంజూష చెప్తుంటేనే ఇదేదో చాలా, అసలు ఈ సినిమా అర్జెంటుగా చూస్తే బాగుండు అన్న టైపులో చెప్పేసింది మంజూష. తన సినిమా చూసిందో లేదో కానీ అట్లాగే ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన అమ్మాయి హీరోయిన్ అనగా చాలా న్యాచురల్గా ఉంది అమ్మాయి. సో నెక్స్ట్ డోర్ గర్ల్ లుక్ ఉంది అమ్మాయి దగ్గర. అట్లాగే పనిచేసిన మన సునామీకి అందరికీ నా అభినందనలు. పర్టికులర్గా కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇందులో ఉన్నానంటే 2 పాటలు బాగున్నాయి. లైక్ ఎవ్రీవన్ ఐ లైక్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ యూ ఫర్ ది ఫోర్త్ కమింగ్ రిలీజ్. రిలీజ్ డేటు ఎప్పుడు పెట్టమంటారు నన్ను అడిగితే, ఇప్పుడు ఒక పెద్ద సినిమా 15th నుంచి వెనక్కెళ్ళింది కదా, కొంచెం ఆలోచించుకుని మళ్ళీ ఒకసారి చెప్పండి డేట్ అని అన్నాను. అందుకని ప్రాబ్లీ కార్తికేయ తెలియకుండా ఏదో డేట్ చెప్పారు. డేట్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.